కేసీఆర్ సారే స్పీచ్లు ఇరగదీస్తాడంటే అదే రేంజ్లా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగులో మాట్లాడి తండ్రిని మించిన తనయుడు, తండ్రి కంటే ఎక్కువ తెలివిగల్లోడని కేటీఆర్ సార్ పేరు వెళ్ళిండు. 20 ఏళ్ల కిందనే నిరూపించుకున్నాడు కదా. కానీ కేటీఆర్ కొడుకు, అదే కేసీఆర్ సార్ మనవడు హిమాన్షు, వీళ్ళిద్దరిని మించినోడు. ఫ్యూచర్లా కేసీఆర్ కేటీఆర్ను మించిపోయేటట్టు కొడుతున్నాడులా. ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే వాళ్ళకంటే హిమాన్షే సూపర్ హో అంటారు పక్క. ఎంత స్పష్టంగా మాట్లాడిండో వినండి. ఆ హిమాన్ష్ భాయ్ షురూ కరో. నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ నేను ఎప్పుడు ఇయ్యలేదు ఇట్లా. సో అవును, ఫస్ట్ టైం కొంచెం నర్వస్ గానే ఉంది. ఏ నువ్వేం భయపడక తమ్మి, మీ తాత ముఖ్యమంత్రి, మీ నాయన మంత్రి, నువ్వు భయపడితే ఎట్లా? కానీ ఏదో ఒక స్కూల్ కి, ఏదో మారుమూల ప్రాంతంకి వెళ్ళి స్కూల్కి వెళ్ళట్లేదు, ఏదో నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. చూస్తున్నారా, మేనరిజం మొత్తం కేటీఆర్ లెక్కనే ఉన్నది కదా. స్టేజ్ మీద కేటీఆర్ మాట్లాడేప్పుడు ఎట్లయితే చేతిని ఇడిదిప్పి అడిదిప్పి ముసిముసి నవ్వులు నవ్వకుండా స్పీచ్ ఇరగదిస్తాడో సేమ్ అట్లనే చేస్తున్నాడు. వారెవ్వా, ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తుంటే అన్నదమ్ముల లెక్కనే కనిపిస్తున్నారు కదా. ఇక అట్లనే కేటీఆర్ లాగానే కాదు, కేసీఆర్ సార్ ఎట్లయితే స్పీచ్ దంచి ఇప్పుడు మధ్య మధ్యలో వెనకాల కూర్చున్న వాళ్ళను పేరు మర్చిపోకుండా తలుచుకుంటాడో, యాజ్ ఇట్ ఈజ్ హిమాన్షు కూడా అట్లనే బిహేవ్ చేసిండు. 2 పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసి, ఫండ్ రైజర్స్ ఈవెంట్ కండక్ట్ చేసి, దాంతో మేము 40 లక్షలు సేకరించడం. ఆ 40 లక్షలతో కాకుండా కూడా మన డిఈసి ఇన్ఫ్రా మత్స్యధన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. మత్స్యధన్ రావు గారు అండ్ అనిరుద్ గుప్తా గారు. తాతను తండ్రిని ఇద్దరిని మిక్సీలేసి తీసినట్టే ఉన్నది కదా చూస్తుంటే. ఎంతైనా తాత ట్రైనింగ్ లో పెరిగినోడైనా. ఇక అట్లనే పిల్లలని ఏం రిక్వెస్ట్ చేసిండంటే, మీ నుంచి నేను ఇంజనీర్లను చూడాలి, లాయర్స్ ని చూడాలి, రేపు పొలిటీషియన్స్ ని చూడాలి, రేపు ఎప్పుడైనా నాకు పని ఉంటే ఇట్లాంటి ఇంకో స్కూల్ కట్టేది ఉంటే మీ దగ్గరికి వస్తా ఇంజనీర్ కోసం, నాకు ఒకవేళ ఏమైనా అప్రూవల్ కావాలంటే మీరే పొలిటీషియన్ అయినా పేపర్ల మీద సైన్ పెట్టాలి. ఇక ఇట్లా మాట్లాడినాక ఊరుకుంటారా కార్యకర్తలు అందరూ? రాబోయే కాలానికి కాబోయే లీడర్ మావోడు, తాత ఢిల్లీకి ప్రధానమంత్రి అయితే తండ్రి సీఎం అవుతాడు, ఇంతలో ఈయన ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యేటట్టే కొడుతున్నాడు అనుకుంటున్నారట. కాకపోతే పిల్లగాడు అప్పట్లోనే చెప్పే కదా రాజకీయాలంటే నాకు ఇష్టం లేదని. కానీ ఫస్ట్ టైం పబ్లిక్ స్పీచ్ చూసిన కేసీఆర్ సారు వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అమ్మ, నాన్న, తాతలు, మేనత్తలు ఎంత మురిసిపోతున్నారో ఏందో. కానీ ఏ మాట కామాట, పిల్లగాడు చిచ్చర పిడిగే. స్కూల్ ని మేము ఎంత స్టాండర్డ్ లో మీకు ఒక బెంచ్ మార్క్ లో పెట్టించినందుకు అది మీరు ముందుకు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడు కూడా మీకు ఒక కాల్ దూరంలో ఉన్నాను, ఒక్క కాల్ చేయండి సార్, వచ్చి నేను మీకు ఏం కావాలంటే చేస్తున్నాను.